భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శులను రాష్ట్ర కార్యదర్శులను వెంటనే విడుదల చేయాలని నియోజకవర్గం కార్యదర్శి నాయకులు అనంతపురం జిల్లా తాడిపత్రలో నిరసన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కార్మికులు 2 రోజుల క్రితం చనిపోతే వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే అక్రమ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయడం సరికాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కూడా కొలతలో తగ్గించడం సరైన నిర్ణయం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శులను వెంటనే విడిచిపెట్టాలని లేని పక్షాన భారీ ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. తాడిపత్రి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య, పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, మండల కార్యదర్శి గంగరాజు, మండల సహాయ కార్యదర్శి నాగరంగయ్య, కార్యకర్తలు రామాంజీ శ్రీరాములు, బ్రహ్మసాగర్ కావలి మాధవ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ సిపిఐ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి జెల్లి విత్తన గారు, అదేవిధంగా కొంత ఇతరులు అనేక మంది రాష్ట్ర నాయకులు కూడా ప్రదర్శించడానికి పోవడాన్ని కూడా పోలీసులు అక్రమ చేయడం చాలా విచారణీయమైన చర్యని నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తున్నాం. కాబట్టి ఈరోజు మేము ఒకటి చెప్తున్నాం, అక్రమ అరెస్టులు ఆపాలి, అరెస్ట్ అయిన నాయకులు వెంటనే విడుదల చేయాలని వాటి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. దయచేసి ఏమి ఏమైనా అక్కడ పోయి ఏమైనా చేయగలుగుతామా, సందర్శించడానికి కూడా పత్రికా స్వేచ్ఛ కానీ నాయకుల స్వేచ్ఛ కానీ నాయకులు లేదు. కాబట్టి మేము దీని యొక్క ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. వెంటనే అక్రమ అరెస్టులు ఆపాలి, అరెస్ట్ అయిన నాయకులు వెంటనే విడుదల చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర జాతీయ కార్యదర్శి నారాయణ గారిని, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారిని, వ్యవసాయ కార్మిక సంఘం ఉప్పాల నాగేశ్వరరావు గారిని, వ్యవసాయ కార్మికులు జెల్లి విల్సన్ గారిని, మరి జిల్లా నాయకులను పోలవరం ప్రాజెక్టులో 21వ తారీఖున ఒక కార్మికుడు చనిపోతే ఆ కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించి పోతా ఉంటే పోలీసులు అక్కడ అరెస్టు చేయడం చాలా నీచమైన దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా పోలీసులు అధికార పార్టీకి కొత్తులుగా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సిపిఐ పార్టీ పేదల కోసము పనిచేసే పార్టీ, మీరు సహకరించకపోతే ఈరోజు నిట్టు నిలువున దోసుకుంటారని చెప్పి మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా వెంటనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాతం నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వెంటనే అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయకపోతే భారీ ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. పోలవరం నిర్మాణంలో భాగంగా ఈరోజు 21వ తేదీన నిరసనలోబడి ఒక కార్మికుడు మృతి చెందితే వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన రాష్ట్ర జాతీయ నాయకుల్ని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ తాడపత్రిలో కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నాము. వెంటనే ఇటువంటి అరెస్టులను ఆపాలి, ఆపకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తానని తెలియజేస్తున్నాము.